హాయ్, నా పేరు విజయలక్ష్మి, తెలుసు కదా. ఇరవై తొమ్మిదవ ప్రోగ్రామ్కి వెళ్ళా. ఎంత బాధ జరిగిందంటే, ప్రాణాలతో బయటకు వచ్చాము, బతుకు జీవురాలు కొని బయటకు వచ్చాము. అంత అంత దరిద్రంగా జరిగింది ప్రోగ్రామ్. సమన్వయకర్తలు అన్నారు, కానీ అక్కడికి వచ్చింది ఎవరు? మొత్తం అభిమానులు. సమన్వయకర్తలంతా గేట్ బయటే ఉన్నారు, ఎవరి లోపలికి రాలేదు. అసలు మెసేజ్లు వచ్చిన వాళ్ళంతా బయట ఆగిపోయినారు. ఎట్లా మేము ఒకరు ఇద్దరము ఎలాగో తోసుకోనో ఏదో తెలిసిన ద్వారా నేను లోపలికి వెళ్ళాను. సమన్వయకర్తలు ఎవరు లోపలికి రాలేదు, అందరూ బయటే ఉన్నారు. ఈ మాత్రం నాకు సమన్వయకర్తలకు మీటింగు, సమన్వయకర్తలకు మీటింగు, మీరే రండి, మెసేజ్లు వచ్చిన వాళ్ళే రండి చెప్పడం ఎందుకండి? ఎంత ఇబ్బంది పడ్డామో తెలుసు అసలు లేడీస్. అసలు నిజంగా భయం, ప్రాణాలు బయటకు వస్తామని అనుకోలేదు కూడా మేము. అంత భయం వేసింది అసలు. ఎందుకు వచ్చామా, ఇంటికి వెళ్తామా లేదా అన్నట్టు అనిపించింది. ఎందుకండి సెక్యూరిటీ లేనప్పుడు అసలు ఎందుకండి లేడీస్ పిలవడం, మహిళా కార్యకర్తలు ఎందుకండి పిలవడం? అసలు నిజంగా అసలు ఇంటిలాంటి మీటింగ్లకు ఎప్పుడు వెళ్ళకూడదండి. నిజంగా చెప్తున్నా అస్సలు వెళ్ళదు. ఎందుకంటే ఈ రోజు మనకి ఏమో జరిగితే పవన్ కళ్యాణ్ గారికి నష్టం, మన ఫ్యామిలీకి నష్టం. ఆ విధంగా సఫర్ అయ్యారు ఈరోజు. ఇద్దరు కార్యకర్తలు పడిపోయారు, వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఎంత అవస్థ పడ్డాము. కనీసం పోలీసులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసిన పవన్ కళ్యాణ్ గారికి చూస్తున్నారు, కానీ ఇక్కడ ఏం జరుగుతుందా? లేడీస్ ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఇక్కడ ఏం జరుగుతుందో అసలు ఎవరు పట్టించుకోవడం లేదు. పవన్ కళ్యాణ్ గారికి చూస్తున్నారు, 50 మంది సెక్యూరిటీ పవన్ కళ్యాణ్ గారికి అవసరమా? అంతమంది ఆయన చుట్టూ ఎందుకు? ఇక్కడ ఏం జరుగుతుందో లేడీస్ ఇబ్బంది పడుతున్నారు. మనం జనాలను కంట్రోల్ చేద్దాం, వాళ్ళు ఫ్రీగా ఉండేటట్టు చూద్దాం, ఎవరూ అనుకోలే బతికాడుకున్నాం. అసలు ప్లీజ్ మమ్మల్ని బయటికి పంపించండి, ప్రాణాలు పోతే బయటికి పంపించండి, బతికాడుకున్నాం. అప్పటికి కూడా వాళ్ళకి అసలు అసలు కనిపించడం లేదు. అసలు ఎట్టా బట్ట అటు ఇటు బతికాడుకొని వాళ్ళని వెళ్ళి చైర్లు తీసేసి ఆ ఇద్దరు మహిళలను నేను బయటికి తీసుకొచ్చాను. ఇంకా ఇలాంటి మీటింగ్ అసలు పోవద్దండి చెప్తున్నాను. ఎందుకంటే మహిళలకు సెక్యూరిటీ లేని మీటింగ్ ఎందుకండి అసలు అక్కడ? అసలు చాలా బాధ అనిపించింది. ఈ విషయం చెప్తామని ఒక ప్రతినిధికి, అధికార ప్రతినిధికి వెళ్తే, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? మీరు అక్కడికి వెళ్ళండి. మీరు పార్టీలో ఉండాలనుకుంటున్నారా? పార్టీలో పనిచేయాలనుకుంటున్నారా? మీరు పార్టీలో పనిచేయాలంటే మీరు అక్కడికి వెళ్ళండి. ఇక్కడ రాకూడదు, ఇక్కడ మాట్లాడకూడదు. ఇదా అండి కార్యకర్తలకు ఒక ప్రతినిధి చర్యలు? ఇదేనా? ఏమండి మధ్య పనులు లేవా? మాకు సంసారం, పిల్లలు, పనులు అన్నీ ఉన్నాయి. ఎన్ని పోగొట్టుకొని మేము వచ్చిందంటే వచ్చామంటే ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానంతో ఏదో జనసేన పార్టీలో మాకేదో బెనిఫిట్స్ ఉన్నాయని మేము రాలే. ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానంతోనే వచ్చాము. గుర్తు పెట్టుకోండి, మహిళా కార్యకర్తలకు విలువనిచ్చి సెక్యూరిటీని కల్పించగలిగితేనే మీరు పార్టీ మీటర్కు పిలవండి, లేకపోతే వద్దు. మాకేదన్నైతే మా ఫ్యామిలీ నష్టపోద్ది, మీకేం నష్టపోదు, మీరెవరికి మీకెవరికి నష్టం కాదు. ఇక మీద ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా లేడీస్ కు సపరేట్ వింగ్ తయారు చేసి లేడీస్ సేఫ్ గా అక్కడ ఉండేటట్టు చూడండి. ఇలా అయితే ఒక్క మహిళ కూడా మీటింగ్ రాదు. నేను చెప్తున్నానండి జనసేన మహిళలకు, అందరికీ చెప్తున్నా, ఇలా జరిగితే ఎవరు జనసేన మీటింగ్ మహిళలు పోకూడదు. ఎందుకంటే మన మన ఫ్యామిలీకి మనం ముఖ్యం, వాళ్ళకి ముఖ్యం కావచ్చు. మన వల్ల పార్టీ బలపడుతుంది. అధికార ప్రతినిధులు ఏసీలలో ఉంటూ ఏసీ కార్లలో తిరుగుతూ వాళ్ళు చేసేదేం లేదు. వాళ్ళ వల్ల పార్టీకి ఎటువంటి మేలు జరగడం లేదు. పార్టీ బలపడుతుంది మన వల్లనే. మనకు రక్షణమైనప్పుడు ఎందుకు అధికార ప్రతినిధులు మనకి విలువైనప్పుడు ఎందుకు మన పార్టీలో ఉండాలి? ఏమా మాత్రం తెలియదా? అన్ని వదిలిపెట్టుకుని రాత్రి భవన్ పార్టీ కోసం బయట తిరుగుతున్నాం, ఎండా వాహనాలు కూడా బయట తిరుగుతున్నాం, పార్టీని ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. మనకు రక్షణ లేనప్పుడు, మనకి గుర్తింపు లేనప్పుడు, మనకి విలువ లేనప్పుడు మనం ఎందుకు పోవాలి పార్టీ కోసం? నిజంగా చెప్తాను, ఈసారి ఎవరైనా సరే మీటింగ్ జరిగితే మనకంటే ఒక సెక్యూరిటీ, మనకంటే ఒక విలువ, ఇవన్నీ ఉన్నప్పుడే పార్టీ మీటింగ్ ఉండదాం. దయచేసి అంతవరకు ఎవరు పార్టీ మీటింగ్ పోవద్దు. అధికార ప్రతినిధులు ఏసీ పవన్ కళ్యాణ్ గారితో పాటు ఏసీ ఇంట్లో ఉంటూ ఏసీ కార్లో తిరుగుతుంటారు. వాళ్ళకేం తెలుసు మన పడే కష్టాలు తెలుసా? ఎంత దూరం నుంచి పోయారు, పోయాం. అదే మీటింగ్ ఒంగోలు జిల్లాకు ఒంగోలులో పెట్టండి, నెల్లూరు జిల్లాకు నెల్లూరులో పెట్టండి, ఏ జిల్లాకు ఆ జిల్లా పెట్టండి. ఈ విధంగా పెట్టడం ఎందుకు? మేము అక్కడికి వెళ్ళి ఇబ్బంది పెట్టండి ఎందుకు? మీరు నెల్లూరు జిల్లా వాళ్ళు, ఇక్కడ మీ పెత్తనాలు సాగు, ఇది మా జిల్లా, ఇలా ఎందుకు? ఆ కార్యకర్త అసలు లేడీస్ మమ్మల్ని అడిగారు, మీరు నెల్లూరు నుంచి వచ్చారు, మీరు మీ పెత్తనం ఇక్కడ లేదు, ఇది మాది, మా జిల్లా అని అడుగుతున్నారు. అవన్నీ మాకు అవసరమా? దయచేసి ఇట్లాంటి మీటింగ్ ఎప్పుడు పెట్టద్దు. ఏ జిల్లాకు ఆ జిల్లా పెట్టండి. కనీసం పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక్క మాట కూడా మేము వినలేదండి. ఎందుకంటే మా పరిస్థితి అట్టుంది, ప్రాణం పోద్దా ఉండదని అల్లాడిపోయాం. అసలు ఆ పరిస్థితి ఒకటి, ఈ మాది ప్రకాశం జిల్లా, మాదే ఇక్కడ అని ఆ లేడీస్ మాటలు ఒకటి,
బయటికి రావాలని తపన ఒకటి, అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో మాకైతే తెలియదు. బతుకు జీవుడాని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పోలీసులను కాళ్ళ పడి ఆ బాల్కర్స్ తొలగించుకొని బయటకు వచ్చాం. ఇంకా ఇంకంతకి ఇంక నేను చెప్పలేను. అక్కడ జరిగిన సంఘటనలు తలుచుకుంటుంటే చెప్పలేము. అసలు అధికార ప్రతినిధులు లేడీస్ని గౌరవించడం నేర్చుకోండి. మాకేం పనులు లేక పార్టీలోకి రాలేదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత అభిమానం ఉండబట్టి మేము పార్టీలోకి వచ్చాం. పోండి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు అసలు పార్టీలో పనిచేయదలుచుకుంటున్నారంటే అంత దూరం మాట్లాడడం అవసరమా? అసలు నేను అక్కడికి ఎందుకు వచ్చారు? మీరు అసలు ఒక మాట అడిగారా? ఎందుకమ్మా ఇక్కడికి వచ్చారని మీరు అడిగారు? అసలు ఒక్క మాట అడగలేదు. మీరు పార్టీలో ఉండాలనుకుంటున్నారా, బయటికి పోవాలనుకుంటున్నారంటే మాకేం పనిలోకి వచ్చాం పార్టీలోకి? మాకేం జరగట్లేదా పార్టీలోకి రాకపోతే? దయచేసి చెప్తున్నాను, ప్రతి పార్టీలో లేడీస్ కు ఎంత విలువ ఉందో నేను చూస్తున్నా బయటికి వెళ్ళినప్పుడు. కానీ జనసేన లేడీస్ కు ఇంత విలువ కూడా ఇవ్వడం లేదు. అసలు పార్టీ ప్రతినిధులే విలువ ఇవ్వడం లేదండి. ఇంక బయట వాళ్ళు ఏమిస్తారు? అసలు పార్టీలోనే గుర్తింపు లేదు, ప్రతినిధులే విలువ ఇవ్వడం లేదా? ఇంక బయట వాళ్ళు ఏమిస్తారు? మనం పడే బాధలు పవన్ కళ్యాణ్ గారికి తెలియదు. ఆయన ఎక్కడో ఉంటారు, ఏసీ కాదు, ఎప్పుడో వస్తారు, ఎప్పుడే వెళ్తుంటారు. బయట కార్యకర్తలు పడే వారు ఆయనకు తెలియదు. దయచేసి ఇంకొకసారి మీటింగ్ ఇలాంటి పొరపాటు జరగకుండా, లేడీస్ ఇబ్బంది పడకుండా చూసుకోండి. నేను మాట్లాడలేను. అసలు ఈ రోజు నేను పడ్డ టెన్షన్ అంతే. తిరిగి వచ్చి మా ఫ్యామిలీని నేను చూస్తానా లేదా అన్న అంత టెన్షన్ పడిపోయినా. ఇంకెప్పుడు లాంటి మీటింగ్లకు లేడీస్ పోవద్దు.